ఓకే, రావు గారు నమస్తే అండి. నమస్తే. ఈ వార్ మొదలైనప్పుడు అందరూ అనుకున్నదే, ఏముంది ఇంత పెద్ద అగ్రదేశం ముందు ఎంత ఉక్రెయిన్ 10 రోజులు నెల రోజులు మహా అయితే నెల 2 నెలలు అయిపోతుంది అనుకుంటుండగా, ప్రపంచం ముందు చాలా బలహీనుడు చాలా చిన్నవాడు జెలెన్స్కీ అనేటువంటిది. సో అంత చిన్నవాడు అంత బలహీనుడు వెనక్కి కూడా ఏదో ఒక చిన్న బలం ఉంటేనే కానీ ఇంతకాలం సుదీర్ఘంగా ఫైట్ చేయలేరు కదా అనేటువంటి వెర్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ రీసెంట్ హ్యాపెనింగ్స్ని ఈ స్ట్రైక్స్ని ఈ యుద్ధ ఖైదీలుగా పట్టుకోవడం కానీ ఒక 100 మంది ఎంతమంది అని చెప్తున్నారు, ఈ కొంత మరికొన్ని అంతర్జాతీయ మీడియా ఛానల్స్లో ఒక 3000 మంది పైగా ఉక్రెయిన్ సైనికుల్ని మట్టుబెట్టేశారు రష్యా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇజ్ ఇట్ ఎగ్జాజరేషన్ ఆర్ ఎందుకంటే ఎగ్జాక్ట్గా తెలియట్లేదు అక్కడ ఏం జరుగుతుంది అనేది, మనం కొద్ది రోజుల తర్వాత కానీ ఎగ్జాక్ట్గా బయటకు తెలియట్లేదు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ముందర కొంచెం గ్రాండ్ స్ట్రాటజీ మీద వెళ్దామండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది, యుఎస్ఏ అనండి నాటో అనండి వీళ్ళకి రష్యాకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఎప్పుడో 2012 నుంచి ఎప్పుడైతే ఎలక్టెడ్ గవర్నమెంట్ని పెంచేసి కొత్త గవర్నమెంట్ ఒక జూన్ని నిలబెట్టారో వెస్టర్న్ ఫోర్సెస్, అప్పటి నుంచి బేసిక్ మొదలైంది. ఆయన జెలెన్స్కీ గారు ఎప్పుడైతే పవర్లోకి వచ్చారో ఫస్ట్ నాటో మెంబర్షిప్కి అప్లై చేయాలని చూస్తారు, అది వీళ్ళకి కంటకం కనిపించింది. ప్లస్ బ్లాక్ సీ రూట్ బ్లాక్ చేయాలని చూస్తారు. బ్లాక్ సీ రూట్ బ్లాక్ అయితే రష్యాకి కేవలం నార్థన్ ఆర్కిటిక్ రూటే మిగుతుంది, ఇంకే రూటు మిగతుంది. అందువల్ల వాళ్ళు చాలా వీక్ అయిపోతారు, ఎందుకంటే ఆఫ్రికన్ కాంటినెంట్కి, ఏషియాకి, ఇండియన్ ఓషన్కి, వాళ్ళకి మెడిటేరియన్ సీకి ఈజీ యాక్సెస్ దొరకదు. దీని తర్వాత ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే అమెరికా దాదాపు $213 బిలియన్ అంతకుముందు ఇచ్చింది, ఈ మధ్యన ఇంకొక $50 బిలియన్ని శాంక్షన్ చేయించుకుంది. దీనికి ఒక కారణం ఉన్నాయి, నవంబర్లో కొత్తగా ఎలక్షన్స్ నడుస్తున్నాయి, అందులో ఒకవేళ రిపబ్లికన్స్ పవర్లోకి వస్తే అంటే ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయితే ద ఎంటైర్ సినారియో విల్ చేంజ్. ఏమవుతుంది, ట్రంప్ గారు పుతిన్ గారు ఫ్రెండ్స్ అని కొంచెం లెక్క. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా సైకలాజికల్ వార్ఫేర్ అనండి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనండి, రష్యా చాలా ట్రంప్ కి హెల్ప్ చేసిందని చెప్పి పుకార్లు ఉన్నాయి. ప్రూవ్ అని కాలేకపోయినా కానీ అవి ఈసారి కూడా జరుగుతాయనే ఉద్దేశం ఉంది. దాంతో కొంచెం ట్రంప్ పుటిన్ మీద ప్రెషర్ తీసుకురావడానికి వీళ్ళు ఎక్కువ చేస్తున్నారా అని కూడా మనం ఆలోచించవచ్చు. ప్లస్ ట్రంప్ గారి ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ వచ్చింది, నేను ప్రెసిడెంట్ కాగానే యుక్రెయిన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. సో దాంతో డెమోక్రాట్స్ మ్యాక్సిమం రిసోర్సెస్ పంప్ చేస్తారు. దీంతో పాటుగా ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే కొన్ని రోజులు ఒక 4 రోజుల క్రితం F-16 విమానాలు ట్రైన్డ్ పైలట్స్ తోటి యుక్రెయిన్ చేయండి, దాంతో ఒక్కసారిగా మోరల్ సపోర్ట్ ఫిజికల్ సపోర్ట్ అవుతుంది. దీంతో పాటుగా నాటో జనరల్స్ నాటో కమాండర్స్ మిడిల్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ కమాండర్స్ యాక్చువల్గా యుద్ధం ప్లాన్ చేసి నడుపుతున్నారని క్లియర్ కట్గా రిపోర్ట్స్ వస్తున్నాయి. అంతకుముందు కూడా ఒకళ్ళిద్దరు దొరికారు, కాకపోతే ఏంటంటే ఎప్పుడు వెస్టర్న్ కంట్రీస్ యాక్సెప్ట్ చేయాలి. ప్రస్తుతానికి ఫ్రెంచ్ యూకే జనరల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళే ప్లానింగ్ చేసి ఈ కర్స్క్ సైడు, ఎందుకంటే నార్థన్ సైడు రష్యా వీకెన్ చేసింది తన ఫోర్సెస్ని, ఎందుకంటే ఈస్టర్న్ యూక్రెయిన్లో మొత్తం ఏరియా పట్టుకుని అక్కడ స్టేల్మేట్ అయిపోయింది. ఒక 10 కిలోమీటర్లు ముందరకి జరగడం, 10 కిలోమీటర్లు వెనక్కి జరగడం జరుగుతుంది లాస్ట్ 1 ఇయర్లో. ఈ స్టేల్మేట్ వల్ల ఫోర్సెస్ అన్ని నార్త్ నుంచి వచ్చి, అంటే యుక్రెయిన్ నార్త్ నుంచి డిఫ్లెక్ట్ అయ్యి ఈస్టర్న్ రీజియన్కి వచ్చింది, వీటిని తిరిగి అక్కడికి ఇక్కడ స్టెబిలైజ్ చేసి మళ్ళీ తిరిగి పంపించాల్సింది. దానివల్ల ఏంటంటే అడిషనల్ ఫోర్సెస్ అన్ని మూవ్ చేయాలి, లేకపోతే కొంచెం పశ్చిమాన్ని బెలారూస్ అనే కంట్రీ ఉందండి, హాఫ్ యుక్రెయిన్ అది కవర్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ యుక్రెయిన్ అంతా వెస్టర్న్ యుక్రెయిన్ అంతా కొంచెం అండర్ డెవలప్డ్, డెవలప్మెంట్ అంతా ఈస్టర్న్ సైడ్ అవుతుంది. ఆ బెలారూస్ని యాక్టివ్ చేస్తే యుక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగలు తప్పదు, ఎందుకంటే బెలారూస్ నుంచి కూడా కీవ్ సైడ్కి అంతే దూరం దొరుకుతుంది, రష్యా నుంచి నార్త్ నుంచి వచ్చినంత దూరమే దొరుకుతుంది. అదొక ప్లాన్. మూడోది ఏంటంటే ఈ వెస్టర్న్ నాటో ఫోర్సెస్లో అంతకుముందు ఎప్పుడో 90s, mid-90s, 2000s డెవలప్ చేసిన హీమార్స్ రాకెట్స్ ఎంతో స్టాక్ పడదు, దానికి లేటెస్ట్ అడ్వాన్స్డ్ వెపనరీ కొత్తగా వచ్చినాయి,
దాని రేంజ్ పెరిగింది. అంతకుముందు 9 కిలోమీటర్స్, 36 కిలోమీటర్స్, అది 60 to 70 కిలోమీటర్స్ అయింది. ఇంకా అందులోనే మిసైల్ వాడితే, ఇంకా జీపీఎస్ గైడెన్స్ తోటి మిసైల్స్ వాడితే దానికి ఇంకా రేంజ్ పెరుగుతుంది. రూమర్స్ ఏమైనా వస్తున్నాయంటే ఇంకా 350 కిలోమీటర్స్ వరకు రేంజ్ పెంచొచ్చని సెలెక్టెడ్. ఏవైతే ఈ నాటో ఫోర్సెస్లో ఎక్స్పైరీ డేట్ తోటి ఉన్న ఈ వెపన్స్ ఈ రాకెట్స్ ఉన్నాయో అవన్నీ యుక్రెయిన్కి పంపించారని. ఎందుకంటే దాదాపు లాస్ట్ ఆగస్టు 6 మొదలైన ఈ ఆపరేషన్ దాదాపు 10,000 రౌండ్స్ పైన రాకెట్స్ పైన పెంచారు. ఉన్నవి కేవలం 12 లాంచర్స్. 12 లాంచర్స్ అంటే ఒక రెజిమెంట్ అవుతుంది. ఇవి లైట్ లాంచర్స్ అసలే, అంటే కేవలం ఫైట్ అన్నర్ మామూలు లారీ లాక్కు నిలుపుకోగలరు, హెవీ ట్రక్స్ అక్కలేదు. కేవలం 6 లాంచర్స్. సో మీకున్న అవగాహన మేరకు ఇదేంటి, ఇంకా మరొక 6 నెలలు సంవత్సరము కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే ఏమైనా చర్చలు జరిగి పీస్ టాక్స్ జరిగి ఏమైనా ఒక ఫుల్ స్టాప్? ఎందుకంటే 2 దేశాలు అలసిపోయిన వాస్తవం చెప్పాలంటే నష్టపోయాయి, కానీ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఎవరికి అర్థం కాలనటువంటి పరిస్థితి. రెండు విధాలుగా జరగచ్చండి. ఒకటి, దోహాలో మీటింగ్ జనరల్గా అయ్యే పరిస్థితి లేదు ప్రస్తుతానికి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ బెలారూస్ని రష్యా ఎంకరేజ్ చేయొచ్చు, నువ్వు కూడా ఒక ఇన్కర్షన్ చేయి, దానివల్ల డిఫ్లెక్షన్ అవుతుంది. మూడోది ఏంటంటే, జాపోరిషియాలో యూరోప్లో ఉన్న సబ్సే పెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఉన్నాయి, 3 సార్లు ఇప్పటికి నిప్పండిచ్చారు, జస్ట్ లాస్ట్ 4 డేస్లో ఒకసారి నిప్పు ఆర్పాల్సి వచ్చింది. దాన్ని ఎప్పుడైతే డిస్ట్రక్షన్ మొదలెడతారో రష్యన్స్, మొత్తం యుక్రెయిన్ అంతా పాడైపోతుంది. ఎందుకంటే అది న్యూక్లియర్ రేడియేషన్ ఇవన్నీ లీక్ అయిపోతాయి, డర్టీ బాంబు కింద లెక్క హెవీ సైడ్. ఒకవేళ నిజంగా థ్రెటన్ అయితే ఆయన అది థర్డ్ పని చేస్తాడు. ఓకే. మధ్యధర రకంగా ఉంటే సెకండ్ పని చేస్తాడు, అది బెలారూస్ని ఎంకరేజ్ చేస్తాడు. నేను కంట్రోల్ చేయగలను అనుకుంటే ఆయన ఓ ఆ చెరువు ఆ నది ఉంది చూసారా, అది ఇప్పుడు ఏ నది అయితే డిస్కషన్ జరుగుతుంది, నది అది నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి వస్తుంది, అది ఒక ఐలాండ్ ఫామ్ అవుతుంది యుక్రెయిన్కి. వాళ్ళు రష్యా వాళ్ళు ఈ ఐలాండ్లోకి ఈ భూభాగానికి రావాలంటే ఆ బ్రిడ్జెస్ మీ నుంచే రావాలి. 5 బ్రిడ్జెస్ ఉన్నాయి, అందులో 3-2 100% బ్రేక్ చేసినట్టు ఇమేజరీ కనిపిస్తుంది, ఒకటి పార్షియల్ డ్యామేజ్, ఒకటి ఇంటాక్ట్. అంటే ఏంటంటే రష్యన్ ఫోర్సెస్ ఫిజికల్గా రావడానికి వాళ్ళకి ఒక 1 వీక్లో వాళ్ళకి బ్రిడ్జింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి, వాళ్ళకి ఈ బ్రిడ్జెస్ అవసరం లేదు. 48 అవర్స్లో కూడా నిజంగా బ్రిడ్జెస్ లాంచ్ చేసి వాళ్ళు ట్యాంక్స్ కూడా తీసుకురాడు, కాకపోతే అంత డిలే ఉంటుంది. ఒకవేళ అందులో చేయగలిగితే ఈస్టర్న్ సైడ్ నుంచి కొంచెం ఫోర్సెస్ తీసుకెళ్ళి నార్త్ సైడ్ నుంచి మళ్ళీ రిపీట్ చేస్తారని. అక్కడ ఈ 3,000 ట్రూప్స్ చంపేశారన్నది బహుశా నిజం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఏరియాకి ఒక డివిజన్ లెవెల్ అంటే దాదాపు 16 to 17,000 ట్రూప్స్ కమిట్ చేసి ఉంటారు యుక్రెయిన్. అందులో 3,000 అంటే జనరలీ అరౌండ్ 5% to 7% పడుతుంది. అంత డ్యామేజ్ చేయడం పెద్ద గొప్ప ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.